శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా వేల కోట్లు క్వార్ట్జ్, శాండ్, గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ, ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్, మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ, లోకల్ పోలీస్, ఆ మంత్రి, ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంతపాడుతున్నారు. వాళ్ళతో కొమ్ముక్కు అయిపోయినారు, కొల్యూడ్ అయిపోయినారు, వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. సిగ్గుచేటిది. వరదాపురం డిసెంబర్ 2వ తేదీ నుంచి నేను పోరాడా. ఈరోజుకి ఎవరి మీద కేసు పెట్టారు, ఎంత రికవరీ చేశారు, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్, మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు, కలెక్టర్ దగ్గర సమాధానం లేదు. మొన్న ఫిబ్రవరి 2వ తేదీ పొదలకూరు మండలం, అది వరదాపురం పొదలకూరు మండలం, ఇది పొదలకూరు మండలం, ఫిబ్రవరి 2వ తేదీ స్పందనలో రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్కి. ఆ ఫోటో కూడా ఉంది. అరే నిన్న మేము మార్చి 18 అక్కడికి పోతే మార్చి 18 ఉదయం 7:55 ఇవన్నీ చూడండి, ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్కి. ఫిబ్రవరి 2 పెడితే నో యాక్షన్. కోర్ట్ వచ్చిన తర్వాత, మేము పెట్టిన తర్వాత ఒక డీడీ మైన్స్ని పంపించాడు, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్. అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్, అది లీజ్ ఉండేది, మైనింగ్ లీజ్ ఉండేది కాదు, రెవెన్యూ ల్యాండ్. దానికి ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఒక ఆర్డీఓ రాడంట, ఒక పోలీసు డిఎస్పీల దగ్గర నుంచి పోలీస్ అక్కడికి ఇమ్మీడియట్గా పోరంట, రెవెన్యూ పోరంట. ఒక గుమస్తా, ఒక కారు, ఒక డీడీ పోయేసేసి దాన్ని చూసుకొని వస్తా అంట, అది చాలంట కలెక్టర్ పెట్టింది. నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టరు, అతి కష్టం మీద. అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు 1 సంవత్సరం నుంచి రాపూర్ మండలం, సైదాపురం మండలం, గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట. నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం, ఎవరి దగ్గర రికవరీ చేసాం, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అక్కడున్న స్టాక్స్ మీద ఆక్షన్ చేసామా, ఇప్పటికి లేదంట, ఇప్పటికి లేదు. నిన్న కలెక్టర్ గారు సెలవిచ్చారు, ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాని మీద మీకు చదివి వినిపిస్తా. కరెక్టర్ గారు ఎంత డెలికేట్గా, ఎంత కష్టపడ్డాడంటే, ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఏ కంప్లైంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ అగ్రికల్చర్, నెల్లూరు డిస్ట్రిక్ట్, యాజ్ వాట్సాప్ మెసేజ్ విత్ రిగార్డ్ టు ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అన్ ద అఫీషియల్ నంబర్ ఆఫ్ ద కలెక్టర్. ఇన్ దిస్ రిగార్డ్ యు ఆర్ హియర్ విత్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ రిక్వైర్డ్ స్టెప్స్, రిక్వైర్డ్ స్టెప్స్ అండ్ యాక్షన్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ అండ్ రూల్స్ విత్ రిగార్డ్స్ టు ద ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్. ఇన్ దిస్ మ్యాటర్ యు మే టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, పోలీస్, వేర్ ఎవర్ రిక్వైర్, వాట్ ఎవర్ రిక్వైర్డ్. అంటే యు టేక్ సీరియస్ యాక్షన్ అని కాదు, నెసెసరీ రిక్వైర్డ్ యాక్షన్. అసలు ఏమనుకుంటున్నారు మీరు కలెక్టర్? దాదాపు 1 ఇయర్ నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే
నేను ఆఖరాన వరదాపురం మైన్ ఆగిందంటే జనవరి 1 ఢిల్లీ నుంచి మేము ప్రధానమంత్రికి పెడితే, సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే, వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే, ద్వివేదికి వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది. అప్పుడు దాకా ఆగలా, నువ్వు సత్యాగ్రహం చేసుకొని నువ్వేడైనా దూకి చావు. మైన్ ఇల్లీగల్ మైనింగ్, మంత్రుల మైనింగ్ ఆపే శక్తి కలెక్టర్, ఎస్పీ, ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్, మా రెవెన్యూ ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం, కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాం, వైసీపీ ఎమ్మెల్యేలకి కాళ్ళు ఒత్తుతాం, కానీ మేము యాక్షన్ తీసుకో, ఆ దమ్ము మాకు లేదు. ఇరువురు రీచ్. ఇప్పుడు ఎక్కడ పొదలకూరు మండలం ఒక్క మంత్రి కాన్స్టిట్యున్సీలో 1 వరదాపురం మాయన్ తాడిపత్రి పంచాయతీ. డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ చేశాను నా పోరాటం. ఇప్పటికి నువ్వేం యాక్షన్ తీసుకున్నావో లేదు, మీడియాకి చెప్పు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు. ఫిబ్రవరి 2 నుంచి మొగళ్ళూరు మైన్, మొగళ్ళూరులో ఇల్లీగల్ మైనింగ్. దాదాపు 3 నుంచి మరుపూర్లో క్వార్జ్ ఇల్లీగల్ మైనింగ్. మొత్తం మంత్రి మండలం కాకాని గోత్రి సొంత మండలం పొదలకూరు మండలం, నో యాక్షన్. ఇరువురు ఇసుక రీచ్. 5 నుంచి ఈసీ లేకపోయినా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా, మొన్న ఏదో కోడ్ వచ్చిన రోజు ఏదో పాత డేట్ వేసి తీసుకొచ్చారంట. అంటే దేనికి నువ్వు కలెక్టర్వి? నేను పోయి మొగళ్ళూరు స్పాట్లోంచి ఫోన్ చేశాను కలెక్టర్కి, నేను చెప్పానండి నేను యాక్షన్ తీసుకోమన్నానండి. అంటే ఆ డీడీ వచ్చిపోయినా అంట, అప్పుడు వచ్చి ఒక క్లర్క్ గుమస్తా వచ్చిపోయినా, ఆ స్టాక్ ఏదైనా సీజ్ చేసినారా, ఆక్షన్ పెట్టారా, డిసెంబర్ నుంచి వరదాపురంది పెట్టారా, 3 నుంచి మరుపూరిది పెట్టారా, ఇక్కడ దాదాపు 3-4 నుంచి మొగళ్ళూరిది పెట్టారా, ఏం యాక్షన్ తీసుకున్నా? నువ్వు తీసుకునే దమ్ము నీకు లేదు. అందుకనే కలెక్టర్ ఎస్పీ భాగాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్లో. 1,000 crore దోపిడీ, 1,000 crore. సైదాపురం, రాపూరు, గూడూరు రూరల్ మండలం అండ్ గూడూరు సరే తిరుపతి జిల్లా పోద్ది అండ్ పొదలకూరు మండలంలో 1 crore 1,000 crore. నేను చెప్తుండా వరదాపురంలో దాదాపు 500 crore. మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. మొగళ్ళూరులో 400 crore, మరుపూర్లో 300-400 crore. ఇరువురు రీచ్లో అరౌండ్ ఈ 5 ఒక 300 crore రూపాయల ఇసుక లేసిపోయింది. దేనికి నువ్వు ఐఏఎస్? ఆయన ఎందుకు ఐపీఎస్? ఏం చేస్తున్నారు మీరు? ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్, నిన్న మొగళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉండాలి. మేము పోతున్నామని, కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేశారు. నేనేమంటాను, ఇంత మేము చూపిస్తాం ఇప్పుడు సినిమా నీకు, కలెక్టర్ది ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే, కళ్ళు కనపడకపోతే, మీరు గుడ్డోళ్ళు అయిపోతే, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే ప్రజల సొత్తయ్యా, అడుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయ్యా, తినేదానికి తిండి లేదయ్యా, ఏమే మీరు ఏమన్నా కూలోళ్ళా? కాకాని గోదనడికి వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు? జీతగాళ్ళా? జీతగాళ్ళు కూడా ఇంకొకరి సొత్తు దోచుకునేదానికి పనిచేయరు, కూలోళ్ళు కూడా పనిచేయరు, మీరు చేస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాలా? ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేస్తుండా మీ ఇద్దరి మీద. ఈ దోపిడీకి కారణం మీరే, విత్ ఆల్ ఎవిడెన్సెస్, జీపీఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్, లాటిట్యూడ్, టైము, లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనట్లు మీరు ఐఏఎస్ ఐపీఎస్ సెట్ అవుతారు అని చెప్పి అడుగుతుండా. నేను వదిలిపెట్టను, మా గవర్నమెంట్ వచ్చే సిట్ వేయిస్తాం, ఈ లోపల ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తా, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఇంత బరి తెగించిన ఆఫీసర్ని మా జీవితంలో చూడలే. దోచుకో, మేము కూడా పంచుకుంటాం, ఇద్దరు పంచుకోవటం, లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే, మీకు వాటా లేకపోతే, ప్రజల సొత్తు దోచుకొని పోతుంటే ఏమీ గోల్డ్ గెలుకుంటారా? ఇంట్లో కూర్చొని చెప్పండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి. మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నామని చెప్పండి. ఇట్స్ అన్ఫార్చునేట్. మీకు చూపిస్తా, పెట్టమా. మరుపూరు కలెక్టర్కి ఆ మరుపూరు నుంచి పోయే ఆ లోడెడ్
క్వార్జీ లోడ్ చేసుకొని పోయే ట్రక్కులు జీపీఎస్ మ్యాప్స్లో పెట్టారు మార్పూరు. ఇంక మేమేం చేయాలా? మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్ ఎస్పి, అయ్యా మా చేత కాదు, మీరే ఆపుకోండి, మీరే వాటిని కంట్రోల్ చేయండి, ప్రజల ధనం కొల్లగొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్లో పట్టపొగులు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు, లేదు మాకు వాళ్ళు బాగా ఇస్తున్నారు, ఐపీఎస్ ఐఏఎస్ బిళ్ళను తీసాడు పారేసాము, మేము చేత కానివ్వడమని చెప్పండి. ఎంత దురదృష్టమే, ఎంత దురదృష్టం, ల్యాండ్ స్కామ్ ఈ జిల్లాలో జరిగిన ల్యాండ్ భూముల కుంభకోణం. ఒక్కటే ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్, తర్వాత చూస్తా దాని సంగతి. రామ్దాస్ కండ్రిగలో మంత్రి గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా కోటి రూపాయలు చేసేది, 100 చిల్లర ఎకరా రామ్దాస్ కండ్రిగలో వాళ్ళు ఎప్పుడుదో 20-30 ఏళ్ల క్రితం ఉంటే 15 లక్షల లెక్కన మొదటి 55 ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చేస్తుంది. ఇటు నేషనల్ హైవే, ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండే భూమి 1 ఎకరా 1 కోటి చేసేది, 15 లక్షలకి ఇచ్చి తలా 6 ఎకరాకి తీసుకోండి, వెనక 50 ఎకరాలు వదిలేస్తామని 7.5-8 లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి. ఒక రైతుకి 1 కోటి రావాలా? 8 లక్షలు ఇస్తారు. కలెక్టర్ సంతకం పెడతాడు. ఈరోజు శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చారు. శాశ్వత భూ హక్కు చట్టం వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు? ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళది, 30-40 ఇయర్స్, ఆ చట్టం వాళ్ళకి వర్తించదా? ఆ చట్టం వాళ్ళకి వర్తించదు, ఆ భూమి వాళ్ళది కాదన్నప్పుడు ఎకరా 15 లక్షల లెక్కన ఒక్కొక్కరికి 6 ఎకరాల లెక్కన ఎట్ట పంచుతారు? ఆ డబ్బులు ఇచ్చే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి శాశ్వత భూ హక్కు చట్టం మీరు తెచ్చిన చట్టం ప్రకారం ఎందుకు రిజిస్టర్ చేయరు? ఆ చట్టం ఎందుకు అమలు చేయరు? చేసినప్పుడు 1 కోటి రూపాయలు ఎకరా, వాళ్ళు ఇష్టం ఉంటే అమ్ముతాడు లేకపోతే లేదు. అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకే చెడ్డ పేరు తెస్తున్నారయ్యా. శంకరన్లు సుజాతారావులు కలెక్టర్లుగా పనిచేసిన జిల్లా అమ్మా ఇది. శంకరన్లు జన్నత్ హుసేన్, శంకరన్, సుజాతారావు వీళ్ళందరూ, జన్నత్ హుసేన్ని సుజాతారావుని నా కళ్ళారు చూశానయ్యా వాళ్ళ పర్ఫార్మెన్సు. మేము ఇప్పుడు కుర్రాళ్ళమే. ఈరోజు మీరు పొరుగు తీసేస్తున్నారు, జిల్లా పొరుగు తీస్తున్నారు, ఐఏఎస్ పొరుగు తీస్తున్నారు, ఐపీఎస్ పొరుగు తీస్తున్నారు. ఇది దురదృష్టం, ఇది కరెక్ట్ కాదని చెప్తుండా. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టిన, ఎస్పీ మీద పెడతా, ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఏమేమి మేము చూస్తా కూర్చోవాలనా? మీరు దోచుకుంటుంటే నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగిన దాని మీద యాక్షన్ తీసుకో. ఈరోజు పెద్ద ఆయనకి, కలెక్టర్కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిటిషన్ పంపించాడు నా వాట్సాప్కి, దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏంటది, ఏంటది, ఏం కళ్ళు కనపడలే నీక? ఇప్పుడు ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎన్క్వైరీ చేసేసి అందరినీ బొక్కలో దోసి ఆ ప్రాపర్టీ ఆక్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ ఇల్లీగల్ క్వార్జ్ ఎక్కడ 1000 కోట్లు 100 కోట్లు చేసే క్వార్జ్ ఆక్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా మీకు? సైదాపురం చేయవా నువ్వు? 1 సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే? నువ్వు కలెక్టర్వే, నువ్వు నువ్వు ఎస్పీవా? వీటన్నిటి మీద ఎన్క్వైరీ చేస్తాం. నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేశా, ఈరోజు ఎస్పీ మీద చేస్తా, ఈరోజు ఎస్పీ మీద చేస్తా, తర్వాత ఏం చేయాలో చేస్తాం. మా గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ రాగానే, అంటే ఎరంసేపు ఉండు, గవర్నమెంట్ రాగానే సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అంత తేలిగ్గా వదిలిపెట్టాం. మగళూరు
ఇంకా కొంచెం ఉంటరానే కొంచెం ఉంటరానే. ఓకే ఆపులే పెట్టేశారు కంప్లీట్. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు అనుకుని మట్టి కట్ట పోసారు మీకు, ఆ లోయ కనపడి కుడితే ఒక మట్టి కట్ట నేను చూపిస్తా. అట్టే ఉండి అట్టే ఉండి. ఇది ఒక మట్టి కట్ట, ఇది ఒక మట్టి కట్ట, ఇది ఒక మట్టి అంటే ఆ లోపల చూపింది కనపడకూడదు. ఇక్కడ వెనక కొంచెం ఇది రోడ్డు, ఇది ఈ రోడ్లో ఉండే వాళ్ళ కంప ఈ మట్టి కట్ట ఆది ఆది వెనక తీసుకోకుండా జస్ట్ అన్నా ఈ మట్టి కట్ట పోసారు. ఈ ఇది లోపలికి తీసేశారు. ఇక్కడ ఒక పెద్ద కొండలాగా మట్టి కట్ట పోసారు, పెద్ద కొండలాగా. ఇక్కడ రోడ్లో పోయే వాళ్ళకి కనపడకుండా ఇది ఒక పెద్ద కంప్లీట్ ఏడుదాకా మట్టి కట్ట పోసారు. ఈడ లోతు తీశారు కాబట్టి భారీ మట్టి బయట నుంచి తోలి. నేనేమంటాను, మొగళ్ళూరు ఇంకా ఈ సైడ్ పోవాలా? అటు పోనిస్తావా? ఆన్ చేసి ఇదంతా కొండలు కొండల్లోంచి లోపలికి తవ్వేసేసి ఉండాలి. ఒకనాటి కాదు ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.